أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నామంతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ప్రశంసలు పొగడ్తలన్నీ కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. అర్రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార దయానిధి. మాలికి యౌమిద్దీన్. పరలోక దినానికి యజమాని. ఇయ్యాక నఅ్బుదు వ ఇయ్యాక నస్తఈన్. ఓ అల్లాహ్, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, సహాయం కొరకు నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్. మాకు రుజుమార్గాన్ని చూపించు. సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం. నీవు అనుగ్రహించిన వారి మార్గం. غير المغضوب عليهم ولا الضالين. నీ ఆగ్రహానికి గురికాని వారి, మార్గభ్రష్టత్వానికి గురికాని వారి మార్గం చూపించు. ఆమీన్. ప్రేక్షకుల్లా, గురువర్గులు తన మధురమైన స్వరంతో సూరతుల్ ఫాతిహా ఖుర్ఆన్ మున్నుడిని పారాయణం చేశారు. సూరతుల్ ఫాతిహా ఓ మహాద్భుతమైన సూర. దాదాపు ప్రతి ముస్లిం పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, యువకులైనా సరే, వృద్ధులైనా సరే, పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, అందరికీ కంఠస్థం ఉన్న సూర సూరతుల్ ఫాతిహా. సాధారణంగా మనం రోజువారి 5 పూటల నమాజులో కేవలం ఫర్జ్ నమాజ్ని మనం తీసుకున్నా కనీసం అంటే కనీసం 17 సార్లు సూరతుల్ ఫాతిహాను పారాయణం చేస్తాం. రోజుకి కనీసం 10 సార్లు సూరతుల్ ఫాతిహా పారాయణ రూపంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం ప్రతిజ్ఞ చేస్తాం. సూరతుల్ ఫాతిహా ఖుర్ఆన్లోని తొట్టతొలి సూర. ఖుర్ఆన్ గ్రంథానికి మున్నుడి ముందు పలుకు వంటిది సూరతుల్ ఫాతిహా. సూరతుల్ ఫాతిహాకు గల నామాలు అనేకం. ఉమ్ముల్ కితాబ్, అస్సలాత్, అష్షిఫా, అర్రుఖ్యతు, ఇలా ఎన్నో నామాలు సూరతుల్ ఫాతిహాకి ఉండడం సూరతుల్ ఫాతిహా యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. అభిమాన మిత్రులారా, సూరతుల్ ఫాతిహాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన విశ్వాసాన్ని తెలియజేశాడు, మన ప్రార్థన విధానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, అలాగే మనం జీవితం ఎలా గడపాలి అన్న విషయాల్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశదీకరించాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, జాతుల నిర్మాణం ఎలా జరుగుతుంది, జాతుల యొక్క పతనం ఎలా చోటు చేసుకుంటుంది అన్న వివరాల్ని కూడా, చారిత్రక యొక్క విషయాల్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం అనేది జరిగింది. సూరతుల్ ఫాతిహా వెలుగులో మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే, నేను ఎవర్ని అంటే నేను అబ్దుల్లాహ్, నేను అల్లాహ్ దాసుడను, నన్నెవరు పుట్టించారు అంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, విశ్వంలోని చరాచరాలన్నిటిని, సమస్త లోకాలను ఈ నిజ ఆరాధ్యుడైతే, శూన్యం నుండి ఉనికిలోకి తీసుకువచ్చాడో ఆ నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆయనే మనల్ని కూడా పుట్టించాడు. నా జీవిత లక్ష్యం ఏమిటి అంటే నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దాస్యంలో తరించడమే. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తహీన్. నేను ఎవరి మార్గాన నడవాలి అంటే ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ అని జవాబు దొరుకుతుంది. రుజు మార్గాన్నే నడవాలి. ఆ రుజు మార్గం మీద నడిచిన వారు ఉన్నారా అంటే సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం, ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహించాడో, ప్రేమించాడో, తన ప్రతినిధులుగా ఎంచుకున్నాడో వారు ప్రవక్తలైన, సత్యవంతులైన, షుహదాలైన, పుణ్యాత్ములైన వారి బాటనే మనం నడవాలి. మరి ఎవరి బాటన మనం నడవకూడదు అంటే ఎవరి క్యారెక్టర్ అనేది మనం అనుసరించకూడదు అంటే గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలిన్. కాల చరిత్రలో ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహానికి గురయ్యారో, ఎవరైతే మార్గభ్రష్టత్వానికి గురయ్యారో వారు ఆస్తిక వర్గానికి చెందిన వారైనా కావచ్చు, నాస్తిక వర్గానికి చెందిన వారైనా కావచ్చు, గ్రంథ ప్రజలైనా కావచ్చు, ఎలాంటి గ్రంథం లేని వారైనా కావచ్చు, యూదులైనా కావచ్చు, క్రైస్తవులైనా కావచ్చు, ఏ మతస్థులైనా కావచ్చు. కాల చరిత్రలో ఎవరెవరైతే అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారో, అల్లాహ్ అనుగ్రహానికి దూరమయ్యారో, ఎవరెవరైతే మార్గం తప్పారో వారందరి నుండి మనం సైతం దూరంగా ఉండాలి. వారు నడిచిన బాట మనం నడవకూడదు అని సూరతుల్ ఫాతిహా మనకు సమాధానం ఇస్తుంది. అభిమాన మిత్రులారా, మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి సూరతుల్ ఫాతిహా. సూరతుల్ ఫాతిహాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పరిచయం తానే చేసుకున్నాడు. సూరతుల్ ఇఖ్లాస్ని గనక మనం పరిశీలించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుల్ హువల్లాహు అహద్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇలా ప్రకటించు, ఇలా తెలియజేయి అని మధ్యవర్తి ద్వారా, ప్రవక్త అని మధ్యవర్తి ద్వారా తన గురించిన యొక్క సత్యబద్ధమైన సమాచారాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అయితే ఖుర్ఆన్ ప్రారంభంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా తన పరిచయం తానే చేసుకున్నాడు. కనుక సూరతుల్ ఫాతిహాలో తౌహీద్కి సంబంధించిన 3 భాగాలు ఉన్నాయి. తౌహీద్ ఉలుహియ్య కూడా ఉంది, అల్హమ్దులిల్లాహ్, అలాగే ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్. తౌహీద్ రుబూబియ్యత్ అంటే సార్వభౌమత్వం ఏదైతే ఉందో దాని ప్రస్తావన కూడా ఉంది, రబ్బుల్ ఆలమీన్. అలాగే తౌహీద్ అస్మా వ సిఫాత్, నామగుణాలకు సంబంధించిన యొక్క తౌహీద్ ఏదైతే ఉందో అర్రహ్మాన్ నిర్రహీం అన్న కిందులో ప్రస్తావించబడింది. అలాగే సూరతుల్ ఫాతిహలో అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇఖ్లాస్ను ప్రస్తావించాడు. అంటే కుల్ ఇన్న సలాతి వనుసుకి వమహయాయ వమమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా ప్రార్థన నమాజు కానీ, నా సకల ఉపాసనా రీతులు కానీ, నా జీవితం కానీ, నా మరణం కానీ ఎవరికి అంకితం? ఎవరికి అంకితం చెయ్యాలి అంటే లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం చెయ్యాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపదేశించడం అనేది జరిగింది. అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఫాతిహాలో ఆయన మనకు ప్రసాదించిన కోటాను కోట్ల యొక్క అనుగ్రహాలకి గాను, వరప్రసాదాలకి గాను కృతజ్ఞతలు చెల్లించుకోవాలని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. కనుక నఖసిక్క పర్యంతం ఇంత అందంగా మనల్ని మలచి, ఇంత మేధా సంపత్తిని, ప్రతిభను, పాఠవాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన యొక్క ఆ సృజనశీలునికి మనం అనేది నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. కనుక సూరతుల్ ఫాతిహా బిస్మిల్లా అనంతరం అనేది అల్హమ్దులిల్లాహతో ప్రారంభమవుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ల ఇన్ షకర్తుమ్ ల అజీదన్నకుం, నేను మీకు ప్రసాదించిన వరానుగ్రహాలకి గాను. ఎన్ని అనుగ్రహాలు ప్రసాదించాడు? వమా బికుమ్ మిన్ నిఅమ ఫమినల్లాహ్, మీకు ప్రాప్తమైన ఏదైనా సరే అన్ని సమస్తము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వరప్రసాదాలే. కనుక అభిమాన సోదరులారా, ఎన్ని వరప్రసాదాలు ఉన్నాయి అంటే వ ఇన్ తఅద్దు నిఅమతల్లాహి లా తుహ్సూహా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వరానుగ్రహాలను మనం లెక్కించదలిస్తే అది మన వల్ల అయ్యే పనే కాదు. అన్నేసి యొక్క అనుగ్రహాలు మన మీద ఉన్నాయి గనుక మనం ఆయన మనకు ప్రసాదించిన అనుగ్రహాలకి గాను గనుక ఆయనకు మన కృతజ్ఞతలు చెల్లించుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ల ఇన్ షకర్తుమ్ ల అజీదన్నకుం, మీరు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే నేను మీ సంపదలోను, సంతానంలోను, ఆయుష్లోను, మీకు సంబంధించిన ప్రతి దాంట్లోనూ నేను సమృద్ధిని ప్రసాదిస్తాను, శుభాన్ని ప్రసాదిస్తాను. కనుక అభిమానం ద్వారా సూరతుల్ ఫాతిహా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అని మనకు ఉపదేశిస్తుంది. అలాగే సూరతుల్ ఫాతిహా మనకు చేసే 4వ హితం ఏమిటంటే అభిమాన మిత్రులారా, సజ్జన సాంగత్యాన్ని మనం అవలంబించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారని అల్మరు అలా దీని ఖలీలి, మనిషి తన స్నేహితుని మతధర్మం మీద ఉంటాడు. కనుక మన అభిరుచులు ఎలా ఉంటాయో అలాంటి అభిరుచులు కలిగిన వారితోనే మనం కలిసి ఉంటాం. కనుక మన స్నేహితుల ప్రభావం మన మీద ఉంటుంది. కనుక ఎప్పుడు మనకు సజ్జన స్నేహితులు ఉండాలి అంటే మనం మంచి వ్యక్తుల యొక్క స్నేహం అనేది 10 రూపాయలు ఇచ్చి మనం చేసుకోవాలి. అదే చెడ్డ వ్యక్తుల స్నేహం ఓ 10 రూపాయలు ఇచ్చైనా సరే మనం వదిలించుకోవాలి. మరి ఎవరి యొక్క స్నేహం చెయ్యకూడదు, ఎవరి సాంగత్యంలో మనం ఉండకూడదు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఫాతిహాలో దానికి కూడా సమాధానం చెబుతూ ఇచ్చిన సమాధానం ఏమిటంటే అభిమాన మిత్రులారా, గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దీన్, ఏ పనులైతే అల్లాహ్ను ఆగ్రహానికి గురి చేస్తాయి, అల్లాహ్ కోపానికి కారణమవుతాయి, ఆయన శాపానికి కారణభూతం అవుతాయో అలాంటి పనులు మనం చేయకూడదు, అలా చేసే వ్యక్తులతో మనం ఉండకూడదు. రెండవది, ఎలాంటి కోరికల వల్ల, ఎలాంటి యొక్క ఆశల వల్ల మనిషి మార్గం తప్పగలడు, ఎలాంటి కోరికలు మనిషిని మార్గం తప్పిస్తాయి అన్న వాటి నుండి కూడా మనం దూరంగా ఉండాలి. అలా ఎవరైతే మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నారో వారి సాంగత్యం నుండి కూడా మనం దూరంగా ఉండాలి. కనుక ముక్తసరిగా చెప్పుకోవాలంటే అభిమాన మిత్రులారా, మనిషిని మార్గం తప్పించేవి రెండే రెండు. ఒకటి షహ్వా, మనిషి యొక్క వాంఛ అయితే, రెండవది శుభ, అపోహ. షహ్వ అనేది కామ వాంఛ వల్ల కలిగేది, శుభ అనేది జ్ఞాన లేమి వల్ల కలిగేది. కనుక కొందరు సరైన అవగాహన లేని కారణంగా, సమాచార అవగాహన లేని కారణంగా, జ్ఞానం లేని కారణంగా మార్గం తప్పితే, జ్ఞానం ఉన్నప్పటికీ కోరికలకు దాసులై కొందరు మార్గం తప్పుతారు. ఈ రెంటి నుండి కనుక మనం మనల్ని కాపాడుకోగలిగినట్లయితే మనం ఖచ్చితంగా రుజుమార్గాన సిరాతల్ ముస్తఖీం మీద ఉంటామనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే సూరతుల్ ఫాతిహా మనకు మరో గొప్ప విషయాన్ని కూడా తెలియజేస్తుంది సోదరులు. అదేమిటంటే దుఆ మహత్యం, దుఆ మహత్యం. కనుక సూరతుల్ ఫాతిహాలో ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, ఓ అల్లాహ్ మమ్మల్ని రుజుమార్గం మీద నడిపించు, రుజుమార్గం మీదే స్థిరంగా ఉంచు, రుజుమార్గం మీదే మరణించేలా దీవించు. సుబ్హానల్లాహ్. కనుక దుఆ మహత్యాన్ని కూడా అల్హమ్దుల్లాహ్ సూరతుల్ ఫాతిహా తెలియజేస్తుంది. అదేవిధంగా సూరతుల్ ఫాతిహా మనకు నేర్పే మరో గొప్ప పాఠం ఏమిటంటే మనం కలిసి ఉండాలని చెబుతుంది. వఅతసిము బిహబ్లిల్లాహి జమీఅ, మీరందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి, వర్గాల్లో పడి చీలిపోకండి. ఒకవేళ మీరు వర్గాల్లో పడి చీలిపోయారంటే ఉన్న గాలి మొత్తం పోతుంది, మీ బలాన్ని మీరు కోల్పోతారు, మీ బలగాన్ని మీరు కోల్పోతారు, మీ ప్రాభం అనేది పూర్తిగా అంతరిస్తుంది. కనుక ఇక్కడ వహదతుల్ ఉమ్మ సందేశం ఉంది. అదేమిటి? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్. ఇక్కడ బహువచనాన్ని ఉపయోగించడం జరిగింది. వల్లాహ్, నేను నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాను, సహాయం కొరకు నిన్ను మాత్రమే అర్థిస్తున్నాననే ఏకవచనం లేదు. ముస్లిం సమాజం అంటే సంఘమే, వారు సంఘటితంగా ఉంటేనే బలపడతారు, నిలబడతారు, దేనికైనా వారు సాహసిస్తారు అన్నక గొప్ప యొక్క సందేశం, సంకేతం కూడా సూరతుల్ ఫాతిహా మనకు ఇస్తుంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, సూరతుల్ ఫాతిహా చరిత్ర ఘట్టాలను మన కళ్ళ ముందర పెడుతుంది, చరిత్ర ఘట్టాలను మన కళ్ళ ముందర పెడుతుంది. అదేమిటి? గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దల్లీన్, అలాగే సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం. చూస్తున్నారని గుణవంతులైన గొప్ప వ్యక్తులు, ప్రవక్తలు ఒకవైపు అయితే, ఒక వర్గం ఒకవైపు అయితే, దుర్మార్గులు, దుర్జనులైన, దౌర్జన్యపరులు, మార్గభ్రష్టులు, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురైన వారు మరో వర్గంగా ఉన్నారు. కనుక మనిషిలోని మంచి చెడులను సూరతుల్ ఫాతిహా ఎంత చక్కగా మానవ చరిత్ర నేపథ్యంలో మన ముందర పెడుతుంది. కనుక మనం ఆ గుణవంతులైన గొప్ప వర్గం యొక్క దారి మీద ఉండాలి, కానీ గుణశూన్యులైన ఆ దుర్మార్గుల మార్గాన నడవకూడదనక గొప్ప చారిత్రక ఘట్టాలను మన ముందర పెట్టి మనకు కనువిప్పు కలిగేలా సూరతుల్ ఫాతిహా అనేది చేస్తుంది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అలాగే సూరతుల్ ఫాతిహా మనకు చెప్పే మరో గొప్ప విషయం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఆలా ఉల్లాహ్ అంటారు ఒకటి, రెండవది అయ్యాముల్లాహ్, మూడవది ఏమిటి ఆయాతుల్లాహ్, నాలుగవది ఏమిటి నిఅముల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనల గురించి మనం ఆలోచించాలి, యోచించాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చరిత్ర దినాలు ఉన్నాయి, ప్రతి దినం అనేది ఒక కొత్త శోభతోటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేది దినాన్ని ప్రారంభిస్తారు. కనుక అల్లాహ్ యొక్క దినాలు ఉన్న ఆ దినాల గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని గొప్ప యొక్క సంకేతాలని అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఈ సృష్టిలో ఉంచాడు. ఆ యొక్క సంకేతాలని కూడా మనం గమనించాలి. అలాగే ఈ సృష్టి శాంతం అల్లాహ్ అనుగ్రహాలతో నిండి ఉంది గనుక ఆ అనుగ్రహాల గురించి కూడా మనం లోతు యొక్క అధ్యయనం పరిశీలన అనేది చేయాలి అన్న యొక్క గొప్ప సందేశం కూడా సూరతుల్ ఫాతిహ అనేది మనకి సందర్భంగా ఇస్తుంది. అలాగే అభిమాన సోదరులారా, సూరతుల్ ఫాతిహ సత్యానికి మరియు అసత్యానికి మధ్య గొప్ప గీటురాయి వంటిది. సూరతుల్ ఫాతిహ నేపథ్యంలో ఎవరు సన్మార్గాన ఉన్నారు, ఎవరు అపమార్గాన ఉన్నారు, ఎవరు స్వర్గబాటన ఉన్నారు, ఎవరు నరకబాటన సాగిపోతున్నారు అన్న యొక్క ఈ వివరణ చాలా స్పష్టంగా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఫరీకున్ ఫిల్ జన్నతి వ ఫరీకున్ ఫిస్ సయి. మానవుల్లోని ఓ వర్గం స్వర్గానికి వెళితే మరో వర్గం నరకం పాలవుతుంది. కనుక ఆ స్వర్గ నరకాలకు వెళ్ళే యొక్క ఆ వర్గాల గురించి సూరతుల్ ఫాతిహ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, సూరతుల్ ఫాతిహ యొక్క వివరణ, దాని యొక్క వ్యాఖ్యానం ఎలాంటిది అంటే, సముద్రాన్ని తీసుకువచ్చి ఒక కూజాలో బంధించినట్టు. దాన్ని వివరించడం ఎంత కష్టసాధ్యం అంటే, గిరిని పట్టుకొచ్చి గరిటెలో అందించడం ఇవి సాధ్యం కాదన్నప్పుడు సూరతుల్ ఫాతిహ యొక్క మహత్యాలు కానీ అందులో ఉన్న ఖజానాలు కానీ వాటన్నిటినీ ఒకేసారిగా నీ ముందర తీసుకురావడం అనేది కూడా అసాధ్యమే. అన్నేసి యొక్క గొప్ప విషయాలు అల్హమ్దులిల్లాహ్ సూరతుల్ ఫాతిహకు ఉన్నాయి. కాబట్టి సూరతుల్ ఫాతిహను ఖుర్ఆన్ అల్ అజీమ్ అని కూడా చెప్పడం జరిగింది, అస్సబుల్ మసాని అని కూడా చెప్పడం జరిగింది. ఉమ్ముల్ కితాబ్ అంటే ఖురాన్ గ్రంథానికి మాతృక అని సెలవియడం జరిగింది. కనుక మొత్తం ఖురాన్లో ఉన్న అహ్కామాతులు కావచ్చు, శిక్షా బహుమానాలకు సంబంధించిన ఆదేశాలు కావచ్చు, తౌహీద్ కావచ్చు, పరలోక సంబంధిత విషయాలు కావచ్చు, సకల విషయాలు ఏదైనా ఒక్క సూరాలోనే, అది చిన్న సూరాలోనే ఉన్నాయి అంటే అది కేవలం సూరతుల్ ఫాతిహ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా, అభిమానం తులారా, సూరతుల్ ఫాతిహకు సంబంధించిన మరింత సమాచారం, లోతు సమాచారం ఏదైతే ఉందో దాన్ని మనం మరింత శ్రద్ధగా తెలుసుకొని మన జీవితాల్లో దాన్ని అనేది అమలుపరిచి దాని తాలూకు శుభాల్ని ఆస్వాదించి అల్లాహ్ సుబ్హానాహు తఆలా యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యేందుకు మనం ప్రయత్నించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వజాకుముల్లాహు ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.